నమస్తే ఫ్రెండ్స్, ఇది మనది యాపిల్ బేర్ మొక్క. దీనికి ఎందుకో పోషకాలు సరిపోవట్లేదు. నేను ఇప్పుడు మట్టిలో తగ్గింది అనుకుంటా, ఎందుకంటే కాత బాగా వచ్చింది, చాలా విపరీతంగా వచ్చింది. మట్టిలో పోషకాలు తగ్గినాయి అనుకుంటా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే కాయలు ఇట్లా ఎండిపోతున్నాయి చూడండి. బలం సరిపోక కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని ఏమో ఇట్లా ఎండిపోతున్నాయి. అందుకని నేను ఇప్పుడు ఇది కంపోస్ట్తో చేసిన మట్టి, అంటే కొంచెము చెత్త అంతా వేసి దానిపైన మట్టి వేస్తే కంపోస్ట్ తయారైంది. చూపిస్తాను ఎట్లా అయింది అనేది. చూడండి, ఇగో ఇట్లా తయారైంది కంపోస్ట్. ఇట్లాంటి కంపోస్ట్ నేను ఇప్పుడు దానికి ఇవ్వబోతున్నాను. పైన పైన మట్టి తీసేస్తా, పెద్ద మొక్కలకు ఇట్లా వేసుకోవాలి బలం తగ్గినప్పుడు మనం బలమైన మట్టి ఇవ్వడానికి. పాత మట్టి కొంచెం పైన పైన లేరు తీసేయాలని. పెద్ద ఏ మొక్కలైనా పర్వాలేదు, ఎందుకంటే అవి మొక్కలు పెద్ద ఎదగడానికి ఎక్కువ వాటికి బలం అవసరం ఉంటుంది. కాబట్టి ఏంటంటే అవి కొన్ని రోజులు కాగానే పోషకాలు లేని మట్టి తయారవుతాయి. చూడండి, ఇట్లా మనకు ఈ చెత్త అంతా మాగిపోయింది. ఇది మనకి ఇప్పుడు ఎరువుగా తయారవుతుంది. ఇప్పుడు ఇది కంపోస్ట్గా తయారైన మట్టి అండి. అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఆకులపైన మట్టి వేసాను, అట్లా తయారైన మట్టి ఇది. ఇట్లా వేసుకుంటే కొత్త పోషకాలు, కొత్త మట్టి తయారై మొక్క బాగా ఎదుగుతుందండి. అందుకే నేను ఇలా వేసాను. ఇప్పుడు నేను పైనాపిల్ మొక్క నాటు పెడుతున్నా అండి. ఇది నేను ఒట్టిగా అంటే ఫ్రూట్ పైన వచ్చిన దాంతో ఈ మొక్క నాటు పెట్టాను. ఒక దాదాపు 2 మంత్స్ పైన అయ్యింది. నేను చూపిస్తా వేర్లు ఎలా వచ్చాయో.
ఫ్రూట్ పైన జుట్టు ఉంటుంది కదండి, మన దాంట్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. దాంతో నేను నాటు పెట్టాను. ఇది 18 మంత్స్కి ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక వేర్లు ఎంత బాగా వచ్చాయి. ఇది డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా పెట్టుకుందాం మనం. చూడండి ఇలా నాటు పెట్టుకున్నాం, వీటికి అన్ని ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా మనం నాటు పెట్టుకోవాలి. చూద్దాం మరి ఎలాంటి ఫ్రూట్ మనకు వస్తుందో. ఇది ఫ్రూట్ చూడాలంటే మనం 18 మంత్స్ వెయిట్ చేయాలండి. నెక్స్ట్ సీజన్లో రాదు నాకు తెలిసి, మళ్ళీ సంవత్సరం ఆ తర్వాత సంవత్సరంలో వస్తుంది అనుకుంటున్నాను. ఇది ఒక పక్క కనిపెట్టానండి పెద్ద మొక్కలు ఉండే ప్లేస్లో. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ అండి.